especially thank you so much, Ganta. You are always my Ganta. Thank you. Nijanga ante co-artist etla work chesthe and nenu nin itla cheyochu ane experience kuda naaku ledhu and first danike నీతో నేను వర్క్ చేయడం నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా బికాస్ నా క్యారెక్టర్కి నేను ఏది చేసినా సరే నువ్వు చాలా బాగా చేస్తున్నావురా, యు కిల్డ్ ఇట్, అంతే నువ్వు ఇట్లనే నువ్వు చేయి, నీ స్పాంటినిటీ చాలా బాగుంటుంది. అర్రే నాకు ఎంత అంటే ఎంత ఎనర్జీ ఇచ్చినావంటే గ్రేట్ యాక్చువల్లీ. అంటే ఈరోజు బలగంతోనే ఇంత పెద్ద స్టార్ అండ్ తిను చేసిన ఎవ్రీ మూవీ కూడా సూపర్ అంటే సూపర్ హిట్ మూవీస్. ఒక యాటిట్యూడ్ ఉంటుంది యాక్చువల్లీ, వావ్ నేను చేసిన ప్రతి సినిమాలు మంచి హిట్లో ఉన్నాయి, నా పక్కన వాళ్ళకి నేను ఎందుకు అంత సపోర్ట్ చేయాలి అనేది కొంచెం ఉంటుంది అనేది నేను విన్నా. నాకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ప్రతి డేలో ప్రతి షాట్లో ప్రతి డైలాగ్లో నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా టైగర్స్ గురించి మాట్లాడు. ఇదంతా సేమ్ ద టైగర్స్ ఏమో, నాకు నిన్న నుంచి దమాక్ పని చేస్తలేదు అబ్బాయి, ఇవన్నీ నేను నిన్న నుంచి చెప్పాలనుకుంటున్నాను. అంటే అన్న వాళ్ళకి ఆల్రెడీ ఫోన్లు కూడా చేసి మాట్లాడిన, ఇక్కడ నేను మాట్లాడలేను అనే ఫోన్లు కూడా చేసి మాట్లాడిన. బట్ థ్యాంక్ యూ అన్న, నేను నా లైఫ్ టైం అంతా కూడా నాకు గుర్తుండిపోయేది. మంచి ఫ్యామిలీ నాకు పరిచయం అయినారు. ఇంకా సేవ్ ద టైగర్స్, సేవ్ ద టైగర్స్లో నా క్యారెక్టర్ నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది, కానీ నేను మరీ అంత గయ్యాడదాన్ని కాదు, కానీ గయ్యాడదాన్నే ఆ క్యారెక్టర్నే ఇక్కడ చూపించినారనమాట. రాకేష్ గారిని నేను ఎప్పుడు అంతగానం ఇబ్బంది పెట్టలేదు, కానీ గంటను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీకి రమ్మంటే వస్తలేడు అందుకు. సో దాంట్లో పొట్టు బూతులు అంటే బూతులు అంటే పెద్ద మీరు బీ వేసుకునే బూతులు ఏం లేవు, మంచి బూతులే ఉంటాయి, అందరు నవ్వుకునే బూతుల్లో మంచి బూతులే. అవును, అంటే ఓరు ముండ కొడుకు అని తిట్టేది వేరుంటది, అరే లత్కోర్ మాటలు మాట్లాడక రా అనేది వేరుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి మరి ప్రెస్ మీట్ ఇది ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్పేది, ఇగో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది మరి ఎట్లా అర్థమవుతుంది, మంచి బూతులు చెడ్డ బూతులు నువ్వు ఎట్లా అడిగినావు. ఇట్లాంటి చాలా అంటే చాలా కొన్ని తిట్లు నేను తిట్టినప్పుడల్లా ఈయన చేసే ఎంజాయ్మెంట్ చూస్తే నా మీద నాకే అనిపించేది, అంటే నేను అంత ఫన్గా తిట్టినాను అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీ ప్రతి పిల్లల దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు అండ్ మన లైఫ్ పార్ట్నర్, ప్రతి దాంట్లో ఖచ్చితంగా మూడు కపుల్స్లో మీ ఇన్సిడెంట్ ఒకటి ఖచ్చితంగా మీకు తగిలి ఉంటుంది. అండ్ మన కుటుంబాల కథ ఇది, చాలా బాగుంటుంది. మీరు అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు, అందరూ ఇంటిల్లి పది అందరు కూర్చొని నవ్వుకోవచ్చు. లవ్లీ. అంటే ఇంకా మాట్లాడమన్నా మాట్లాడతా పర్లేదు, నాకు ఎనర్జీ ఉన్నదని చెప్తున్నా అంతే. మళ్ళీ పిలుస్తాము. అట్లయితే.